గంబజ్ వార్తలు. ఓ బిడ్డలారా వచ్చిరా, ఇక మన గంబజ్ వార్తలకైతే యాలైంది బిడ్డలారా. మీరు నాకు ఎరికే తిని కూర్చుంటారని ఇక మరి ఆలస్యం ఎందుకు బిడ్డలారా? ఇవాళ మన వార్తలలో మంచి మంచి ముచ్చట పట్టుకొని వచ్చినా, మరి ఇక చూద్దాం పది తలకాయ వార్తల సంగతి ఏదో మార్చుకుందాం. రేపో మాకు కేటి రాములు అరెస్టు. పిఠాపురం పీట పగిలేనా? రేవంత్ రెడ్డికి ఒక రైతు ఏం చెప్పిందంటే, ఇది ఎండాకాలం కాదు, జంపు చిరాని కాలం. ఏదులకు పోయి ఏటపోతును కోస్తే ఒళ్ళంతా బొత్స అయిందట. ఇప్పుడు కేటీ రాములు పని కూడా గాడికే వచ్చిందట. నుల్ల కర్మ పాడైపోను, ఎంత పని అయ్యి కొడుక, ఎట్లా ఉండాలి, ఎట్టయిపోతు కొడుక, ఇంకెట్ట అయిపోతుంది కొడుకు అని ఒకటే అంగారుస్తుంటాడు పెద్దమంది కేసీ రావు. ఆయన దుఃఖం కాదట నుల్ల, మరి ఎందుకని చూద్దాం పని. ఎతక తిన్నవాణి పొత్తులో పెట్టుకుంటే అంత తీసి బొంతలో పెట్టుకున్నట్టు ఉద్యమం చేసుకుంటా ఆందోళనను తరుముతుండని భవిషి కల్వకుంట్ల కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుంటే 15 మోసిన జనము యాష్టపడి పుసుక్కున కాడెత్తేసి కింద పడేసేసరికి పాపం కేసీరాముకు కేటీరాములకు ఉచ్చులు చుట్టుకుంటున్నాడనులా. ఓ దిక్కు నీటిపారుదల నీళ్ల పంచాయతీలు ఎంక్వైరీ, ఇంకో దిక్కు కాళేశ్వరం సిబిఐ ఈడీల ఎంక్వైరీ, ఇంకో దిక్కు విద్యుత్ ప్రాజెక్టుల ఎంక్వైరీ. ఇక కేసీరావు మెడకు చుట్టుకుంటే నీ పాడైపోను గారా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీరాములు ఇరుక్కున్నాడనులా. 15 ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీరాములు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఫోనును ట్యాపింగ్ చేపించి అన్నీ అరుచుకునేదాడనులా. ఏడ తింటుండు, ఏడ వంతుండు, ఏడ ఉంటుండని రేవంత్ రెడ్డి ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడుతుండు, ఎవరితో మంతనాలు చేస్తుండు, ఎవరెవరితో లావాదేవీల ముచ్చట మాట్లాడుతుండు అని ట్యాపింగ్తోటి ఆరాధించుకునేదాడనులా కేటీరాములు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీరాముల మీద బగ్గ దృష్టి పెట్టినాడనులా. ఇంకో ముచ్చట ఏంటంటే, ఎలక్షన్ల రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పిలుపు రాగానే హమ్మ ఇక మేము చేసిన అవినీతి చిట్టా బయటపడుతుందని ఇక కేటీరాములు తన డైరెక్షన్లో ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును యాక్టింగ్ చేపించి ఫైల్స్ మొత్తం మాయం చేసి తగులబెట్టిందని పుకార దేరిందాడనులా. ఇక ఈ ముచ్చట పసిగట్టిన ప్రణీత్ రావును ఎంక్వైరీ చేపిస్తున్నాడనులా రేవంతం సారు. ఇక రేపో మాపో కేటీరాములు కూడా నోటీసులు పంపించి అసలు బండారం బజార్లో పెట్టి జైలుకు పంపించి చిప్పకూడదు పెడతాడనులా పాపం కేటీరాములకు. పార్లమెంటు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అవుతుల అరెస్ట్ చేపిద్దామా, యూజర్ అరెస్ట్ చేపిద్దామా అని ఆలోచన చేస్తున్నాడనులా సీఎం రేవంత్ రెడ్డి. అంటే కేటీరాములకు జైలు జీతం దగ్గరికి వస్తుందనేది అక్షరాల సత్యమాడనులా. ఎర్రని ఆకాశానికి బిర్రున వానలు ఉన్నట్టు ఏంది గందరగోళం పాడుబడ, ఓడలు బండైపోయా, బండ్లు ఓడలైపోయా అన్నట్టు. అయ్యో పార్లమెంటు ఎలక్షన్ల పండుగకు పచ్చ జెండా ఊపుతామని ఇక మరి కేంద్ర ఎన్నికల సంఘపు వాళ్ళు ఏమంట అనుకొచ్చిర్రు వాయ్యా. ఇక తెలుగు రాష్ట్రాలల్లా మోదం అవుతుందోల్లా కాక చల్లకుండా, చిన్న సన లేదు ఈ కాక, రాజకీయ కాక బాగా ఉరుకులు పెడుతుందట. చూద్దాం పని మనం కూడా. అయ్యా నారసింద్రయ్య, నీకు న్యాయం ఎట్టయితది? పవన్ కళ్యాణ్తో సోపతి పెట్టుకొని తెలుగు తమ్ముళ్ళ కళ్ళల్లో కన్నీరు ఎందుకు చూస్తున్నావయ్యా? నేను 20 ఏళ్ల సంది నీ తోక పట్టుకొని తిరుగుతున్నా. 2014లో నువ్వు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తరువాత నువ్వు రారమ్మని రారమ్మని అని టీడీపీ తలుపులు తెరిస్తే మళ్ళా వచ్చిన. ఇప్పటి వరకు పిఠాపురంలో జనాలలో ప్రచార పలుకుబడి పెంచుకున్నా. 5 ఏళ్ల సంది కాళ్ళకు గిరకలు కట్టుకొని తిరిగి తిరిగి జనాల సమస్యలను పరిష్కరించడంలో వర్మ అంటే తోపు లీడర్ అనేటట్టుగా పేరు సంపాదించుకుంటే ఇక నా టికెట్ పవన్ కళ్యాణ్కు ఎట్లా ఇస్తావు అని వర్మ అలిగి ఆమడ దూరం కూర్చుంటే ఇక వర్మ అభిమానులు అనుచరులు ఊకుంటారు. నారచంద్రయ్య మీద కోపంతో ఇగో పార్టీ జెండాలను మంటలు కలుపుకుంటా ఈ రకంగా తగులబెట్టి పాడు చేసి బూడిది చేస్తుర్రులా.
ఆడ ఇప్పుడు ఏది దాకా వచ్చే పంచాది టికెట్ల పంచాది ఏపీలో వాయి అడుగడుగునా ఇదే మోతమవుతుందిగా. ఇట్లా అగ్నిపర్వతం లాగా బద్దలవుతున్నా ఈ పంచాది పాడైపోను, మరి ఎందాక పోతుందో ఏం కదో ఎట్లా ఈ పాడవుతుందో అని ఒకటి గుసగుస పెట్టుకుంటున్నాడు. ఈ టికెట్ల పంచాదులు పాడైపోను, ఈ పంచాదులతోటి ఇని 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 విసిగి వేసారుతున్న ఏపీ జనాలు. ఏట్లో వారే వీరు ఎవరు రాయితే ఏమి అన్నట్టు అమాయకుల భూములు గుంజుకుంటే ఎవరు చూస్తున్నారు అన్నట్టుగా వైసీపీ పార్టీ వాళ్ళు వాయ్య చిన్న సన్న ఎవరని చేయలేగా మందుకోమని ముస్తానుకు దాపరమైనాడను. ఇక చూడు నీ కథ ఎంత ముందుకుందో. ఈ వైసీపీ వాళ్లకు ఏం పనిపాట లేదా? ఏలడానికి ఊళ్ళు లేకపోవచ్చునేమో కానీ బిచ్చమెత్తుకొని తినడానికి ఊళ్ళు లేవా అన్నట్టుగా మచిలీపట్నం తహసీల్దార్ ఆఫీసులో అమాయక జనాల ఇళ్ల స్థలాలు దొంగతనంగా పట్ట చేసుకొని చూస్తున్నాడనుల్లా ఈ దగులుబాజీగాళ్ళు. ఇక చిన్నగా మెల్లగా ఈ ముచ్చట సడిగన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దొంగ పట్టాలపై డీటీ సంతకాలు పెడుతున్నాడని పసిగట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడనుల్లా. ఇక చూడు ఈ కథ ఎంత ముందుకుందో. ఇక అందుకనే ఈ రకంగా రోడ్ల మీద కూర్చొని ఇక రత్త చేసి పాట చేస్తున్నారులా. దొంగ పట్టాలపై సమాధానం చెప్పాలి అధికారులు వెంటనే. రాత్రిపూట తయారు చేస్తున్న దొంగ పట్టాలపై సమాధానం చెప్పాలి అధికారులనే. దొంగ పట్టాలు తయారు చేస్తున్న అధికారులు వచ్చి వెంటనే సమాధానం చెప్పాలి. అర్ధరాత్రి తయారు చేస్తున్న దొంగ పట్టాలు సీజ్ చేయాలి వెంటనే. హబ్బరకొండ దాదాపుగా 1000 దొంగ పట్టాలను ఆర్ఐ యాగుబు తీసుకుపోయి వైసీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టిందని కొల్లు రవీంద్ర గగ్గోలు పెట్టి చెప్పుకొస్తున్నాడను ఆఫీసులో. ఇక మరి ఈ ముచ్చట ఈడవాడి ఆడవాడి కలెక్టర్ సేవల వడ్డదాట కానీ స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానికి రెవెన్యూ అధికారులు తొత్తుల్లాగా మారిందని గుసగుసలు కూడా ఇనపడుతున్నాడనుల్లా. ఇక మరి కోసాకరకు పేదోళ్ళ ఇండ్ల పట్టాలు వైసీపీ అధికారానికి బలైతాయో లేకపోతే పతిపచ్చాలల్ల న్యాయానికి బతికి బట్టగడతాయో చూద్దాముల్లా అమ్మును ముందు. ఇప్పుడు పండుగలు పాపాలు అయితే ఏం చేస్తాముల్లా, చెడ్డో పాటు కోళ్ళను కుంకనాకలను లేకపోతే మేకలను ఇక గొర్రె పొట్టలను కోసుకొని తింటాం. వీరెక్కడి దండం పెడితే ఒక ఆడ కొండ శిరువలనే తింటున్నారట అమ్మని దండం పెడితే ఇది ఎక్కడి గాచారం రు గాచారం పాడైపోను. కొండ శిరువలు తింటే బత్తరా మనసులో అని అనుకుంటురా. ఇక చూడరు మరి ఎక్కడ తింటుర్రో. వరకో ఇదేమి చిత్రమో, వరకో చుట్టమో పక్కమో వచ్చిందంటే కోటి పిల్లలు పోసి మర్యాద చేస్తాం, కాకపోతే పండుగో పాపవో పెంజో పేరంటమో అయితే మేకల కోసి బంతుల లేపుతాం. అంతేగాని కొండ శిల్వలు అంటేనే ఒక ఆరం వచ్చేటి వాయ్, కొండ శిల్వల్ని చూస్తేనే ఒళ్ళు ముల్లెక్కేదాయ్. ఇది ఎక్కడ ఈ చంద్రమో, ఉడత నోము నోసింది అన్నట్టు మా నర్సేత కొండ శిల్వని తింటుర్రట అని కొల్లపురం పెట్టి చెప్తుడు ఏంది అనుకుంటురు కదా ప్రజలారా. ఇక ఈ ముచ్చట మన దేశానికి కాదల్లో, బయట దేశం ఆఫ్రికా దేశాల్లో మాయ రోగాలతోటి పాడైపోరు కోళ్ళు మేకలు ఉత్తపుణ్యానికే జీవించి పాడైతున్నాడనుల్లా. ఇక అందుకే నీసు దొరకక ఆఫ్రికా దేశ జనాలు భూగర చేస్తున్నాడనుల్లా. ఇక మోదీకు ఆకలితో అలమటించి జీతులు గిడిస్తుంటే ఇక మీకు కోళ్ళు మేకలు దొరకాయి, అవన్నీ చచ్చిపోయి పారినాయి. ఇక మీరు మానక మరువక కొండ శిలువల్ని తిని కడుపు నింపుకోవాలని అంతర్జాతీయ పరిశోధక పెద్ద మనుషులు సాటింపేసినాడనుల్లా. ఇక ఈ కొండ శిలువల పాడైపోను మరి ఎట తినాలే ఏంది ఏం కదా. ఇక ఈ కొండ శిలువలు కోళ్ళ మేకల కంటే ఎక్కువ ఎండు బతుకుతాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో తేలిపోయిందట నుర్రా. ఏమో పోర్రా
చూస్తే ఒళ్ళు గగురు పొడిచే ఈ కొండ శిలువను ఎట్లా ముట్టుకుంటారో, ఎట్లా కోసుకుంటారో, ఎట్లా దీన్ని పాడు చేస్తారో అని ఒకారం వచ్చేటోళ్ళు ఈ రకంగా గుసగుస పెట్టుకుంటున్నారు అనుండా. ఇక మరి ఏం చేస్తారో, ఊరుకో ఆచారం ఊరుకో పద్ధతి అన్నట్టు మరి ఆఫ్రికా దేశాల ఈ కథ నడుస్తుందట. మరి చెరువు ఇలాకాలో నిప్పు రవాణా కురుస్తున్నాడు. నర్సే దాదా, ఇప్పుడు ఎక్కడ నిప్పు రవాణా ముద్దుగా మాట్లాడుతున్నావు అని అనుకుంటారు కదా. మరి మైనింగ్, మైనింగ్ అంటే రాళ్ళు రప్పలు చెడ్డ పడ్డ బోయగారి బొచ్చలు తీస్తుంటే పట్ట 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 మెరుగులు దొరుకుతున్నాయట. అట్లా దొరికినా కానీ ఆయన పాలన నిబరకిస్తాడట, తీస్తూనే ఉండట, తీస్తూనే ఉండట. మంది కోపలు ముంచుతాను అనుకోవా. ఇక ఏం జరిగిందో చూద్దాం పై. ఓ హరీషనా, ఎట్టేట్టుందే మీ కారు పార్టీ సంసారము? కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమైనా బందిపోట, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటలు రాత్రి పోయి ఆయనను 100లాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఆయన పటాన్ చెరుకు ఆనుకొని ఉన్న గ్రామ శివారులో 738 సర్వే గల భూమిలో 4 ఎకరాలు లీజుకు తీసుకొని 15 ఎకరాల మైనింగ్ మాఫియా చేసిందని తేలిందడగానే అందుకే ఈ పోలీసులు అత్తగారింటికి గొర్ర గొర్ర గుంజుకుపోతున్నారు అడగానే ఇంకేం జరిగిందడనే చెప్పే హరిశనా. మీరు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా, నోటీస్ ఇవ్వాలా వద్దా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడ విధానము అని మేము అడుగుతా ఉన్నాం. మబ్బుల పోయి అరెస్ట్ చేసే దానికే ఇంత ఆయాస పడుతురు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అర్ధమ రాత్రి దొంగలు కొట్టే రాత్రి పోయి రేవంత్ సార్ బెడ్రూమ్లకు తలుపులు ఇరగొట్టి పట్టకపోయినా ముచ్చడం మర్చిపోయినావే. మరి అప్డేట్ జరిగింది కథ, అప్పుడు చేరాని తప్పు ఏం చేసిండే రేవంత్ హరీశనా? ఇంకా కానీ పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. ఈ పాడిగా ఇదంతా మీరు చూపించిన తువ్వరా అని జనాలు ఒకటే అనుకుంటున్నారు అడగానే చెప్పే ఇంకా. ఓ హరిశన, మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు. ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బెయిలబుల్ సెక్షన్స్, యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతాం. హరీశనా, ఇప్పుడు తప్పును ఎత్తి చూపుతూ కేసు కట్టినందుకే ఇంత ఆరాటం చేస్తున్నారు. మరి మీ అయాంలో పోలీసులతోటి ఏకంగా జనాలనే కొట్టి చంపించినడగానే నీ అన్యాయం పాడువాడా మర్చిపోయినారే అప్పుడే. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరి అమ్మను నోట్లో పెట్టుకుంటుంది ఉచితార్థంగా. మెదక్ పోలీస్ స్టేషన్లో నేరం ఒప్పుకోవాలని కిడ్నీలు వగులుతట్టు కదీర్ను కొట్టి చంపిస్తుంది. ఇక నేరెళ్లలో ఇసుక మాఫియా నడుస్తుందని దళిత బిడ్డలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో కరెంటు షాకులు పెట్టించి సంసారానికి పనికి రాకుండా ఇసుక బండిని మీదంగా ఎక్కించి చంపిస్తుంది. ఖమ్మంలో కూడా ఓ పోరగాడు సోషల్ మీడియాలో మీ అవినీతి మీద పోస్టు పెట్టినందుకు ఉచితార్థంగా ఆ పోరగాన్ని కూడా మింగితుంది. మరి మీరేం ఉద్ధారకం చేసిరే హరీశన్నా? గీయాల గదే పోలీసులను హెచ్చరిస్తున్నామని శుద్ధపూజ పలుకులు పలుకుతున్నావు హరీశన్నా. తప్పు చేయని వాళ్ళను శిక్షించి చంపించిన మీ అయాంలో తప్పు చేసిన వాళ్ళను చంపకుండా శిక్షిస్తున్న కాంగ్రెస్ వాళ్ళే నయమని గుసగుస పెట్టుకుంటున్నారటనే ఈ ముచ్చట నీ మాటలు వింటున్న జనాలు. కడుపు మంట జాతరా, ఇది కాలి బిందెల జాతరా, కడుపు మంట జాతరా, కడుపులా పేగులు లేనొల్లము మేము ఎట్లా బతుకాలేరా,
కడుపులా పేగులు లేనోళ్ళము అని ఈ రకంగా అయ్యా ఆడకాలంతా వనగూడి ఏం చేసిరంటే ఖాళీ బిందలతోటి జాతర చేసిరు రోడ్ల మీద. ఎంత ముందు ముందు చూద్దాం. పేదోళ్లకు ఒక్కొక్కసారి మహబూబాబాద్ లో ఎందుకు పుడితీవరా నాయనా అని అనిపిస్తుంది అడనులా గీ కాలనీ వాళ్లకు. మరి ఎందుర్రా, మేము తిన్నాందం లేదు, పన్నాందం లేదు, తాగుతందుకు నీళ్లు లేవు, నీళ్ల కోసం సీతమ్మ శర ఎల్లబోస్తున్నాం. అగో కారు వస్తున్నాయా, ఖాళీ బిందులు పట్టుకొని ఎట్లా పోతున్నామో. మరి ఏం చేయము, నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఇక ఊరు కోసం ఇల్లు కట్టుకుంటే అధికారులు వచ్చి సర్వే చేయరయ్యి, కనీసం ఇంటి నెంబర్లు కూడా ఇయ్యరయ్యి. ఇంతవరకు దాకా కరెంటు లేక సిమ్మ చీకట దయ్యాల వలె కాపురాలు చేసుకునే బతుక అయిపోయింది మా బతుకు. అదే పై బాసన్లు తోముకుందామంటే, ముక్కు మూతి కడుక్కుందామంటే అందుబాటులో నీళ్లు లేకపోయి, బావులు లేకపోయి, బోర్లు లేకపోయి మేము ఎట్లా బతకాలి అని పాపం అగోరిస్తున్నారు లగీలు. ఓ అక్క చెప్పు అమ్మ మీ బాధ ఏందో. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కాలనీలకు కరెంటు కావాలి, మా కాలనీలో ఉన్న సమస్యలు కూడా తీరవాలి, మా ఇంటి మెంబర్లు కావాలి. మీ ఏజ్ కూడా 9-10 సంవత్సరాలు అవుతుంది. మా కాలనీలో ఒక్కరికి కూడా అసలు చదువు, పిల్లలు చదువుకోవడానికి కూడా బళ్ళు లేవు. చిన్న స్కూల్లో లాంటి అంగన్వాడి లాంటి ఏ స్కూల్ కూడా మాకు సౌకర్యం లేదు. మేము బయటకు రావాలంటే కూడా అక్కడ నుంచి రోడ్డు మీదకి వస్తే సదుపాయాలు కూడా లేకుండా అవుతున్నాయి కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు కావాలి. మాకు నీళ్లు కావాలి, నీళ్ళకైతే ఒక బోర్ లేదు, బావి లేదు. మేము అడవిలో ఉన్నట్టు కాబట్టి మమ్మల్ని కొద్ది ఆదరించి మాకు కరెంటు కావాలి, కరెంటు ఇవ్వాలి, నీళ్లు కావాలి, బోర్ లేపు ఇవ్వాలి. మాకు కనీసం ట్యాంకర్లోనే పంపించే సౌకర్యం, రోడ్లు కూడా సాగు లేదు కాబట్టి రోడ్లు కూడా పోసిన సౌకర్యం చేయాలి. కొంచెం మట్టితోనైనా రోడ్లు దారిని సాగు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంటూ నాలుగులో అధికారులారా, ఓపలేని అత్తకు వంగలేని కోడలు అన్నట్టు చేసి మొద్దు నిద్ర ఓకుల్లో జర్రగిటి ఓ నజరేసి సమస్యలతోటి సతమతం అవుతున్న ఈ కాలనీ వాళ్ళ గోడును తీర్చాలని అమ్మా నుంచి కోరుకుంటుంది. లో జర పైలం తస్మా జాగ్రత్త. కటకటా అనే ఇంట కట్ట బట్ట తినే తిండి ఉండవన్నట్టు పాడైపోరు గారా. అన్నదాతల కడుపుల పేగులల్లా వామ్మ జనగలై బలిసిపోతున్నట కొంతమంది నయవంచక దగుల్బాజీగాళ్ళు. ఇక ఈ అన్నదాత ఎంత ఆరాటం చేస్తుందంటే ఆయనకు మరి అన్యాయం జరుగుతుంది, కడుపులో మండమంటుంది. ఏం చేయమంటారు చూడు. కంసాలి ఇంటికి వెళ్తే బంగారం అంటదు కానీ కుమ్మరి ఇంటికి వెళ్తే మట్టి అంటుకుంటుంది అన్నట్టు. మట్టిలో పుట్టి మట్టితో పోరాడి మట్టినే నమ్ముకొని మట్టిలోంచి బువ్వను తీసి ఈ లోకానికి కడుపు నింపే రైతన్న కడుపు కాల్తనే ఉన్నదిలా. ఇంకా కూడా ఎవరికన్నా చెప్పుకొని ఎత ఎల్లబోసుకుందామంటే రంగు లేని బట్టమాట సాగదాయ. ఇక ఏం చేస్తాడు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే విన్నవించుకుంటుండులా ఈ రైతన్న. ఇక కానీ ఏవో పెద్ద మనిషి. నమస్తే, నా యొక్క లక్ష్మాపురం గ్రామం, మెండగంగయ్య నా పేరు. నేను వ్యవసాయ రైతుని, నల్గొండ జిల్లా భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లా రామనపేట మండలం. మాది రైతుని. మాకు కోతులు, కొన్నెంగలు, ఈ పాడిం పందులు వ్యవసాయం చేస్తే ఏం గిట్టుబాటు ధర లేదు. అంతా నటపిప్పి రోగం, ఎర్ర తెగులు, మన యూస తెగులు, అంతా యూస పోయి మొత్తం వర్షనంత సర్వనాశనం అయిపోతుంది. మా రైతులు మేము బాగుపడాలంటే మాకేం లాభం లేదు. అరవింద రెడ్డి గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా, మా తెలంగాణ పక్షాన, రైతాంగాన పక్షాన మీరు మంచిగా దృష్టి పెట్టి ఆ మందుల ఎరువుల షాపుల వాళ్ళు మొత్తం ఇస్తే, మందులు ఇస్తే ఏం పని చేస్తారు, ఇది కొట్టు అది కొట్టు అని ఈ పార్టీ ఈ మందు ఆ మందు అని తీసుకుపోయి కొట్టురు. ఇది కొట్టంగానే ఇది పని చేయకపోతే మళ్ళీ రెండో మందు తీసుకుపోయి కొట్టు అంటుర్రు. ఈ మందు ఆ మందు వర్షను అయ్యేవరకల్లా ఓ 5-6 సార్లు కొట్టే రైతుకి ఏం మిగులుతుంది? ఇత్తనాలు ఏంది, కలుపు తీసుడం ఏంది, ఇదంతా ఏంది? అన్ని కొట్టితే ఏం లాభం లేదు. మాది బొంతే చేతికి వస్తుంది, ఏం లాభం లేదు. దయచేసి ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీడియా అది మన ఈ మందు ఎరువుల షాపుల మీద చర్య తీసుకొని మంచి మందులు వస్తట్టుగా రైతాన్ని కాపాడండి. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాము. ఈ తెలంగాణ ఈ మన అమ్మ న్యూస్ని కూడా మాకు కూడా కొంత సాయం చేస్తే, సహకారం చేస్తుంది. ఈ రైతాంగం మీద, వ్యవసాయదారుల మీద చర్యలు తీసుకొని కొంత ఇది చేస్తుంది అని కూడా నేను కోరుకుంటున్నాను. కర్మకి అంతం లేదు, కాలానికి నిశ్చయం లేదు అన్నట్టు. ఇక మరి ఏ అధికారికి మొర అయినా మా రైతుల బతుకులు బాగుపడతాయన్న భరోసా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్బది పట్టి మొర పెట్టుకుంటుండులా ఈ రైతన్న. చూడాలి మరి, కరువుకు సర్ది కట్టినట్టు యంత్రాంగంలో ఏం కదలిక వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు అడనులా. నకిలీ విత్తనాలు, నకిలీ మందులతోటి ఆగమైపోయిన అన్నదాతలు. ఇక ఇప్పుడు దునియాలో ఏం కాలం నడుస్తుంది అంటే ఏమంటారు మీరు? ఎండాకాలం నడుస్తుంది అని అంటారు కదా తప్పకుండా. కానీ గా కాలం కాదు, ఇప్పుడు నడిచేది
జంపు జిలాని కాల నడుస్తుంది. చూద్దాం పరి ఎట ఉందో. ఒక్కొక్క లీడరు ఒరుగొరుగా వాయే ఒరుగొరుగా వాయే, కారు దిగి చెయ్యికి శేఖాండు ఇచ్చే శేఖాండు ఇచ్చే. ఒక్కొక్క లీడరు ఒరుగొరుగా వాయే ఒరుగొరుగా వాయే, కారు దిగి చెయ్యికి శేఖాండు ఇచ్చే శేఖాండు ఇచ్చే. ఇక కార్లా కూర్చొని కిందంగా పాడైపోతే మరి కాక పుట్టిందో ఏం కథో కానీ, లేకపోతే మరి ఆస్తిపాస్తులు కాపాడుకుంటేందుకు ఎంపీ టికెట్ వస్తలేదని మరి ఇంకా వేరేమన్నా ఆశపడుతుందుకు ఇట్లా ఈ తనీకన బాధ కడుతుండ్రు ఏం కథో కానీ, బీఆర్ఎస్ లీడర్లు ఒక్కొక్కరు వరుస పెట్టి కారు దిగి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకుంటున్నాడనుల్లా పాయ. నిన్న మొన్న మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి, కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి ఇక మేము శరీకాయితం కాంగ్రెస్, ఇక మేము శరీకాయితం కాంగ్రెస్లో అని పబ్బది పట్టింది. ఇక ఇప్పటికే ఎంపీలు పెద్ద మొత్తం ఐదుగులు కాంగ్రెస్లో శరీకా అయి, ఇక ఇప్పుడు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్ నీ దండం పెట్టి కారు దిగి చేతికి శేఖాన్ని ఇస్తేందుకు తయారుకున్నాడనుల్లా. వామ్మ 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 రాంగ రాంగ ఎంతకాడికి వచ్చే కేశరావు పని గడివాములో సూది పోగొట్టుకొని దేవుడు అడుగున్నట్టు అయిందిగా కేశరావు అయ్య పరిస్థితి. విజయారా మీరు రాంగ పోంగ మాత్రం గమ్మజి వార్తలో బాగానే ఆదరిస్తున్నారు, మీ మనసులో ఏం ఆంబయం కలుగుతుందో గది మాత్రం జర కింద కామెంట్ బాక్స్ లో మానక మరవక పెట్టు బిడ్డలారా. ఇక మరి దినం చూస్తూనే ఉండరు మరి అమ్మ నువ్వు ఉంటే బిడ్డలారా. శనార్తి నమస్తే.